విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆడిటోరియంలో 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభలను కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబార ప్రారంభించారు. ప్రముఖ రచయితలు, కవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు ప్రాశస్త్యాన్ని వివరించారు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. విజయవాడ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన ప్రపంచ తెలుగు రచయితల సభలకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సినీ కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ప్రస్తుతం ఇళ్లలో కూడా మాతృభాష మాట్లాడుకోవడానికి మొహమాట పడుతుండగా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తెలుగు భాషను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన అవసరం ఉందని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఏ రోజైతే వాడు విడిపోయాడో అప్పటి నుంచి మనం వాడిని అనుకరించడం రెండు రోజులు పావు బానిసత్వ నాశ్యానికి లోనయ్యాం. మన పిల్లలు కాన్వెంట్లో చేరితే తప్ప చదువుకోలేదు. ఇంకా ముందు పెడితే వెకాలే అనేవాడు వచ్చి వీళ్ళందరినీ తీసి ఒకే గోడకి తీసుకొచ్చి బడిలో కూర్చోబెట్టి ఏబిసీడి దగ్గర నుంచి నేర్పి ఉండకపోతే మనకి వ్యక్తే లేదు అని నమ్మేవాళ్ళు దేశంలో ఇప్పటికీ కూడా అత్యధికంగా ఉన్నారు. అంతేకాదు ప్రపంచంలో ఎంతమంది ఇంగ్లీష్ మాట్లాడతారో ఒకసారి తెలుసుకోగలిగితే